దేవుని నామానికి స్తోత్రాలు కలుగును గాక. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటున్నాను. ఎబ్నెజర్ స్వరాల ద్వారా ఈ యొక్క వర్తమానాలు వింటున్నటువంటి మీరు మేలు పొందాలని, ఆశీర్వదించబడాలని మీ కొరకు అనుదినం ప్రార్థన చేస్తూ ఉంటున్నాము. ఈ వర్తమానాలు మీకు మేలుకరంగా ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే, మీ యొక్క సమస్యలు మీ యొక్క అవసరతలు మాకు తెలియచేయండి. ఏ విధంగా మేలు పొందారో ఆ విషయాలు కూడా తెలియచేయండి. ఇప్పటికే చాలామంది ఫోన్లు చేయడం, మరి వారి సమస్యలు తెలియచేసి ప్రార్థన చేయించుకోవడం, తర్వాత మేలు పొంది మరలా తిరిగి ఫోన్ చేసి మేలు పొందామని చెప్పడం, ఇంకా కొంతమంది వచ్చి మమ్మల్ని దర్శించి మరి వెళ్తున్నటువంటి వారిని కూడా మేము చూస్తూ ఉంటున్నాం. మీ అందరికీ కూడా మా హృదయపూర్వక వందనాలు తెలియచేస్తూ ఉంటున్నాను. ఈనాటి వాక్య ధ్యానాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, సామెతల గ్రంథము 20వ అధ్యాయము 11వ వచనం మనం చూసినట్లయితే, బాలుడు సహితము తన నడవడ శుద్ధమైనదో కాదో, యథార్థమైనదో కాదో తన చేష్టలను బట్టి తెలియజేయబడుతుంది అనేటటువంటి విషయాన్ని గమనించినట్లయితే, దేవుని వాక్యం చెప్తుంది కదా 22:6 వచనంలో సామెతల గ్రంథం, బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పము, వాడు పెద్దవాడైన తర్వాత దాని నుండి తొలగిపోడు అని దేవుని యొక్క వాక్యం తెలియచేస్తూ ఉంటుంది. అయితే ఈ యొక్క బాలుడు అనే మాటను మనం గమనించినట్లయితే, వారి యొక్క స్వభావాన్ని బట్టి కూడా మనం గమనించగలం. వారు పెరిగే వాతావరణాన్ని బట్టి కూడా ఆ బిడ్డలను మనం అంచనా వేయగలం. ఆ కుటుంబ నేపథ్యాన్ని బట్టి కూడా ఆ పిల్లలు పెరుగుతూ ఉంటారు. ఈ విషయాలన్నీ కూడా మరి పరిశుద్ధ గ్రంథంలో చాలా స్పష్టంగా తెలియచేయబడి ఉంటున్నాయి. బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పము, పెద్దవాడైన తర్వాత దాని నుండి తొలగిపోడు. అంటే తల్లిదండ్రులు దేవుని ఎరిగిన వారైతే ఆ బిడ్డలను చిన్నప్పటి నుంచి కూడా దేవుని క్రమంలోనే పెంచాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు. అలా పెంచడానికి చాలా కష్టపడుతూ ఉంటారు. కానీ కొంతమంది బిడ్డలు వింటారు, కొంతమంది బిడ్డలు వినరు. తల్లిదండ్రుల మాట విన్నటువంటి వారు ఎప్పటికైనా ప్రయోజకులు అవుతారు. వారు దేవుని ఎరిగిన వారు కాబట్టి దేవుని విషయాలతో ఆ బిడ్డలను పెంచాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు. అయితే ఒక చక్కటి మాటను మనం గమనించినట్లయితే, సామెతలు 22:15 వచనం చూస్తే, బాలుని హృదయంలో మూఢత్వము స్వాభావికంగా పుడుతుంది. చిన్నపిల్లల్లో ఆ మూఢత్వం అనేటటువంటిది వాళ్ళకి నచ్చిందే చేయాలనుకుంటారు, వాళ్ళు నచ్చపోతే చేయరు. ఒక్కోసారి ఏమున్నా చేతిలోంచి విసిరేస్తూ ఉంటారు వాళ్ళ కోపం వచ్చిందంటే. అది ఎంత నష్టం అవుతుంది అనేది వారికి తెలియదు. కాబట్టి ఆ మూఢత్వం అనేటటువంటిది స్వాభావికంగా పుడుతుంది అని చెప్తాడు. ఇంకా ఆదికాండంలో చూస్తే 8:21 వచనంలో, నరుల హృదయాలోచన బాల్యము నుండి కూడా చెడ్డది అని చెప్తా ఉంటాడు. ఈ విషయాన్ని మనం గమనించినట్లయితే, దావీదు గారు చెప్తారు కదా 51వ దావీదు కీర్తన 5వ వచనంలో, నా తల్లి కడుపులోనే నేను పాపంతో రూపింపబడ్డాను, పాపంలోనే నా తల్లి నన్ను గర్భమున ధరించింది అని చెప్తూ ఉంటాడు. కాబట్టి ఈ పాపం అనేటటువంటిది కడుపులో ఉన్నప్పుడే యాడ్ అయింది, కాబట్టి పుట్టినప్పుడు ఆ స్వభావమే బయట కనిపిస్తూ ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ కూడా దేవుని యొక్క వాక్యం తెలియచేస్తున్నటువంటి ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, సామెతల గ్రంథం 13:1 వచనంలో, తండ్రి శిక్షించిన కుమారుడు జ్ఞానము గలవాడవుతాడు అనేటటువంటి విషయం. ఆ చిన్న వయసులోనే వారు ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఏం చేస్తే మంచిది, ఏం చేస్తే చెడ్డది అనేటటువంటి విషయాలు వారికి చెప్పాలి. చాలామంది పిల్లల జీవితంలో తల్లిదండ్రులు ఒక బెస్ట్ మాస్టర్గా వారిని మంచి క్రమంలో పెడుతూ ఉంటారు. ఒకసారి ట్రైన్లో వెళుతున్నప్పుడు ఒక కలెక్టర్ గారు మరి తన ఇద్దరు పిల్లల్ని తీసుకొని ట్రైన్లో ప్రయాణం చేస్తూ ఉంది. ఆ ట్రైన్లో వాళ్ళందరూ కూడా ఆవిడని ఆ పిల్లల్ని కూడా గమనిస్తూ ఉన్నారు. అందరు పిల్లలు అల్లరి చేస్తున్నారు, ఏడుస్తున్నారు, ఏవేవో చేస్తున్నారు, కానీ ఈ పిల్లలు మాత్రం చాలా చక్కగా కూర్చొని పుస్తకాలు తీసుకొని చదువుకుంటున్నారు. ఆవిడ కూడా పుస్తకం తీసుకొని చదువుకుంటుంది. వాళ్ళందరికీ ఒక డౌటు,
ఇంత చిన్న పిల్లలు కూడా ఇంత క్రమంగా ఉండడానికి గల కారణం ఏంటి అని ఆ కలెక్టర్ గారిని అడిగినప్పుడు నాకు పుస్తకాలు అంటే చాలా ఇష్టము బాగా పుస్తకాలు చదువుతాను కాబట్టి మా పిల్లలు కూడా అదే అలవాటు చేసుకున్నారు ఏది చెప్తే అదే చేస్తారు మా పిల్లలు ఏది వద్దంటే అది మానేస్తారు నేను ముందుగానే చెప్పాను అందరి పిల్లలలాగా మీరు అల్లరి చేయకూడదు క్రమంగా ఉండాలి అని చెప్పాను అదే ఇప్పటి వరకు కూడా వారు పాటిస్తున్నారు ఏమండి తల్లిదండ్రులు పిల్లలు మంచిగా ఉండాలని ఎన్ని చెప్పినా పిల్లలు మాత్రం చాలామంది వినరండి ఆ వినకపోవడం వల్ల వారు ఎంత చెడ్డవారిగా తయారవుతారో తర్వాత తల్లిదండ్రులు చాలా బాధపడుతూ ఉంటారు చెప్పకపోతే పాడైపోయిన పిల్లలను చూసాం కానీ చెప్పినా పాడైపోయిన పిల్లలు కూడా ఉంటారండి అందుకే సామెతల గ్రంథము 28వ అధ్యాయం 24వ వచనము వాడు చావకుండును బెత్తముతో వాని కొట్టినట్లయితే పాతాళానికి పోకుండా వాని ఆత్మను నీవు తప్పించిన వాడు అవుతావు అని చెప్తాడు అంటే మొక్కై వంగందే మానైన తర్వాత అసలు వంగరు అని చెప్తారు కదా పెద్దలు అలాగే చిన్నప్పటి నుంచి కూడా ఒక క్రమశిక్షణ ఒక పద్ధతి మనం ఆ బిడ్డలకు నేర్పించినప్పుడు వారు దాన్ని వింటే మేలు పొందుతారు అంతేకాదు ఎంత మేలు పొందుతారంటే వారు పాతాళానికి పోకుండా వారి ప్రాణాన్ని తప్పించిన వారు అవుతారు అని చెప్తూ ఉన్నారు కొంతమంది పిల్లలు చిన్న వయసులోనే మారుమనసు పొంది రక్షణ పొందుతారండి ఆ తల్లిదండ్రులకి ఎంత సంతోషమో తెలుసా ఆలోచన చేయండి మరి పిలుపు గారికి నలుగురు కూతుళ్ళు ఉన్నారు నలుగురు కూడా ప్రవచించేవారంట బా ఆ తల్లిదండ్రులకి ఎంత సంతోషం అండి ఆలోచన చేయండి మరి అమ్రాము యకీబేతులు కూడా ముగ్గురు పిల్లలు ఉన్నారు అహరోను మోషే మిరియమ్మ ఈ ముగ్గురు పిల్లలు కూడా దేవునికి సంతోషం కలిగించేటట్టే దేవుని నిబంధనలో వారు ఉన్నారు పరిశుద్ధ గ్రంథంలో వారు ఆ జీవితాలు రాయబడి ఉంటున్నాయి ఆ తల్లిదండ్రులు ఎలా పెంచారో ఎలా చెప్పిన మాట ఆ ముగ్గురు బిడ్డలు విన్నారు వారి రోజు చరిత్రకెక్కి అందరూ కూడా వారి సుగుణాలను గురించి తెలియచేయడానికి మరి ఈ పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉంటుంది అలాగే ఇంకా మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే పరిశుద్ధ గ్రంథము అనేక మంది జీవితాలకి ఎంతో మేలైనటువంటిది ఆశీర్వాదకరమైనటువంటిది చాలామంది గ్రంథాన్ని చదవరు కదండి చదివే అలవాటు చాలామంది క్రైస్తవులు కూడా లేదనుకుంటాను అన్నిటికీ సమయం ఉంటుంది కానీ నేను కొంతమందిని ఫోన్ చేసి అమ్మా ఈరోజు ఏం వాక్యం చదివారు అని అడిగితే అయ్యా ఈరోజు ఏం వాక్యం చదువుకున్నారంటే అయ్యో చదవలేదమ్మా ఈరోజు అని చెప్తూ ఉంటారు అయ్యో ఈరోజు నేను భోజనం చేయలేదు అని చెప్పే రోజు ఏదైనా ఉంటే నాతో చెప్పండి అంటాను ఏమండి రోజుకి మూడు పూట్ల తింటారు ఎందుకంటే తినకపోతే బలహీనం అయిపోతారు తింటూ కూడా బలహీనం అయిపోయే వాళ్ళు ఉన్నారు కానీ దేవుని వాక్యము ఆత్మకు ఆహారం అని దేవుని మాటలు తెలియజేస్తున్నాయి ఆత్మకి ఆహారం పెట్టకపోతే కూడా ఆత్మ బలహీనమైపోతుందని చివరికి అది చచ్చిపోతుందని కూడా చాలామందికి తెలియదు ద్వితీయోపదేశ కాండము 17వ అధ్యాయం 21వ వచనంలో చూస్తే తాను తన సహోదరుల మీద గర్వించి కుడికి కానీ ఎడమకు కానీ తాను తొలగకు ఉండినట్లు ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటినీ చదవాలి అని చెప్తాడు అన్నిటినా కొన్నిటినా కొంతమందికి కొన్ని మాత్రమే చదివే అలవాటు ఉంటుంది కీర్తనలు సామెతలు మాత్రమే చదువుతారు మిగిలినవి చదవరు అలా కాదండి దేవుని వాక్యం ఒక క్రమం చొప్పున రోజుకి మూడు అధ్యాయాలు మూడు పూట్ల మూడు కంచాలు తింటున్నాం కదా మూడు పూట్ల మూడు అధ్యాయాలు చదువుకొని ఆదివారం రెస్ట్ కాబట్టి ఆదివారం ఒక 5 అధ్యాయాలు చదివితే సంవత్సరానికి ఒకసారి బైబిల్ కంప్లీట్ చేయొచ్చు ఒక్కసారి కూడా బైబిల్ కంప్లీట్ చేయని క్రైస్తవులు ఎంతమంది ఉన్నారో ఒకసారి ఆలోచించండి అసలు బైబిల్ చదవకపోతే బైబిల్లో ఏముందో తెలియకపోతే ఆ బైబిల్ పట్టుకొని వెళ్ళడం గుడికి రావడం మళ్ళీ అక్కడ పెట్టేసేయడం నీ బైబిల్ నీ మీద ఒకరోజు నేరారోపణ చేస్తుందన్న సంగతి మర్చిపోకండి నన్ను మోసుకెళ్ళడం మోసుకురావడం అక్కడ పెట్టడమే కానీ ఏ రోజు నన్ను తెరిచి చదవలేదు అని చెప్పేసి
ఆ బైబిల్ సాక్ష్యం చెప్తుంది ఒకరోజు. ఒకవేళ చదువు రాకపోతే ఏం చేయాలండి? అమెరికా నుంచో జపాన్ నుంచో లండన్ నుంచో మీ పిల్లలు ఉత్తరాలు రాశారనుకోండి, అయ్యో పక్కన పడేస్తారా? ఎంతమందితో చదివించుకుంటారో కదా. అలాగే వాక్యము చదవడం చేత కానటువంటి వారు చదివే వాళ్ళ దగ్గర చదివించుకొని ప్రార్థన చేసుకునేటటువంటి వారు కూడా ఉన్నారు. నేను చిన్నపిల్లగా ఉంటున్నప్పుడు మా చర్చిలో ఒక సువార్తమ్మ మామగారు ఉండేవాళ్ళు. ఆ మామగారు ప్రతి శనివారం నన్ను రమ్మని చెప్పేసి అనేవాళ్ళు, ఎందుకంటే మాకు ఒక పూటే స్కూల్ కాబట్టి. అమ్మ వంశాక్షమ్మ కొంచెం నాకు బైబిల్ చదివి వినిపించమ్మా, శనివారం నువ్వు స్కూల్ నుంచి అటు వచ్చేరా అని చెప్పేసి అనేవాడు. సరే మామగారు అని చెప్పేసి వెళ్ళేదాన్ని. వెళ్తే ఆవిడ మరి శనివారం ఉపవాసం ఉండేవారు, ఉపవాసం ఉండి మంచినీళ్ళు కూడా తాగేవాళ్ళు కాదు. సాయంత్రం 5 గంటలకి ప్రార్థన చేసుకొని కొంచెం వేడి వేడి పాలు తాగేవాళ్ళు, నాకు కూడా ఇచ్చేవాళ్ళు. నా కోసం కొన్ని పప్పలు దాచిపెట్టేవాళ్ళు. 5 గంటల తర్వాత వేడి వేడి అన్నం నాకు పెట్టేవాళ్ళు. పిల్లలకి మరి పప్పలు అంటే ఇష్టం. ఇంకా నాకు డబ్బులు ఇచ్చేవాళ్ళు ఆవిడ, వేడి వేడి అన్నం పెట్టేవాళ్ళు. కాబట్టి ప్రతి శనివారం ఆవిడకి బైబిల్ చదివి వినిపిస్తూ ఉండేదాన్ని. ఆ చదవబడినటువంటి ఆ వాక్యము ఆవిడకి అర్థమయ్యేది. చాలా పెద్ద ప్రార్థన చేసేది. ఆ వాక్యాలు పెడుతూ ఆవిడకి అర్థమైన రీతిలో ప్రార్థన చేసేవాళ్ళు. ఆవిడ ప్రార్థన చేస్తుంటే నాకు చాలా చక్కగా అర్థమయ్యేది, ఇంత అర్థం ఉందా ఈ వాక్యంలోని అనుకునేదాన్ని. అయితే మరి కొన్ని రోజుల తర్వాత నేను కూడా ఉపవాసం ఉండి వెళ్ళాలి అనుకునేదాన్ని. ప్రతి శనివారం కూడా ఉపవాసం ఉండి తలస్నానం చేసుకొని మంచినీళ్ళు కూడా తాకుండా స్కూల్కి వెళ్ళి అటు నుంచి అంటే మళ్ళీ నేను ఆవిడ దగ్గరికి బైబిల్ చదవడానికి వెళ్ళేదాన్ని. ఇలాగా నేను ఉపవాసం ఎప్పుడైతే ఉంటున్నానో ఆవిడ చేసే ప్రార్థన నాకు చాలా బాగా అర్థమవుతుంది. ఈ చదివిన వాక్యం కూడా నాకు గ్రహింపుకు వస్తుంది. ఆ తర్వాత కొద్ది రోజుల తర్వాత నేను అన్నాను, మామగారు నేను వాక్యం చెప్తాను, ఎలా ఉందో విని చెప్పండి, ఏమైనా తప్పులుంటే కరెక్ట్ చేయండి అని చెప్పేసి అన్నా. ఆవిడ చాలా ఆనందపడిపోయారు. అయ్యో బంగారం, ఆ వాక్యం చెప్తావా, చెప్పమ్మా అని చెప్పేసి అన్నారు. వాక్యం చెప్పిన తర్వాత చాలా బాగా చెప్పావురా అని చెప్పి వెంటనే అన్నారు ఆవిడ, నేను గొప్ప దైవజనరాలుగా దేవుడు వాడుకుంటాడు అని చెప్పేసి అన్నారు. మా అమ్మగారు ఇప్పుడంటే అన్నారు, కానీ ఇంకెప్పుడు అనకండి ఆ మాట, నేను దైవజనరాలు అవ్వడం ఏంటి, నేను బాగా చదువుకోవాలి, మంచి ఉద్యోగం చేయాలి అని చెప్పేసి దాని కొరకే మీరు ప్రార్థన చేయండి అని అన్నా. అంటే నీకు ఉద్యోగం అంటే భలే ఆశలాగుంది అన్నారు. అంటే ఉద్యోగం చేసి ఏదో సంపాదించాలన్నది కాదు నా ఆశ, నేను చేసిన ఉద్యోగం ద్వారా వచ్చినటువంటి ధనాన్ని దేవుని కొరకు ఉపయోగించాలా, మీటింగ్స్ కొరకు, మందిరాలు కట్టడం కొరకు, ఇలాగ దేవుని కొరకు ఉపయోగించాలన్న ఆశ ఉంది మా అమ్మగారు అని చెప్పేసి అన్నా. నువ్వు ఉద్యోగం చేయాలని ఆశ పెట్టుకోకు, ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి బొంబాయిలో అమ్మేస్తారు తెలుసా నీకు ఆ సంగతి, నీకు ఉద్యోగం అంటే భలే పిచ్చిలాగుంది అని చెప్పేసి ఆవిడ, లేదు లేదు నేను గొప్ప దైవ జనరాలుగా దేవుడు వాడుకుంటాడు అని చెప్పేసి అన్నారు. అయితే మరి నేను ఆవిడకి వాక్యం చదివి వచ్చేస్తున్నటువంటి పరిస్థితుల్లో మా స్కూల్ పిల్లలు దూరంగా నిలిచి, అరే పాస్టర్మ్ గారు వస్తుందిరా అని చెప్పేసి వాళ్ళు ఏమనుకునేవాళ్ళో తెలీదు. నేను దగ్గరికి వెళ్ళేటప్పటికి హల్లెలూయా అని కేకలు పెట్టేవాళ్ళు. ఆ రోజుల్లో నాకు కొంచెం బాధ అనిపించింది, కానీ ఆ దేవుడు మరి తల్లి కడుపులో రూపింపబడకముందే ఎన్నుకుంటాడు అనేటటువంటి విషయం నాకు తర్వాత తెలిసింది. ఏది ఏమైనప్పటికీ కూడా మరి చిన్నప్పటి నుంచి దేవుని యొక్క క్రమంలో పెరగాలి, అప్పుడు వారి జీవితాలు దేవునికి మహిమార్థంగా ఉంటాయి అనేటటువంటి విషయం. చదవడం చేత కాకపోతే, చదువు రాకపోతే చదివించుకోవడం ద్వారా, ఆవిడ నా చేత బైబిల్ చదువుకుంచుకోవడం వల్ల ఈ బైబిల్ నన్ను పట్టుకుంది, తన బిడ్డగా చేసుకోవడానికి
నాకు గొప్ప అవకాశం దొరికిందండి. కాబట్టి చదువుకున్న వాళ్ళు ఒక్క విధంగానే ఉపయోగపడతారు, కానీ చదువు రానటువంటి వారు రెండు విధాలుగా ఉపయోగపడతారని ప్రభు పేరట మనవి చేస్తున్నా. ఒకవేళ చదువు రాకపోతే చింతించొద్దు, చదువుకున్న వారి చేత చదివించుకోండి. ఆ బైబిల్ వారిని పట్టుకుంటే అది మీకు కూడా ప్రయోజనకరంగా, మేలుకరంగా, ఆశీర్వాదకరంగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ దేవుని యొక్క లేఖనాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, సామెతల గ్రంథం 29:15 చదువుకున్నట్లయితే, బెత్తమును గద్దింపును జ్ఞానము కలుగచేయును, అదుపు లేని బాలుడు తన తల్లికి అవమానము తెచ్చును. పిల్లల్ని చిన్నప్పుడే క్రమంలో పెట్టడానికి మరి బెత్తం ఉపయోగించాలా? కానీ ఈరోజు చాలామంది ఏది ఉంటే అది తెచ్చుకొని కొట్టడం, బెల్ట్లు ఉపయోగిస్తున్నారు. దేవుడు చెప్పింది బెత్తం ఉపయోగించమని. గద్దించాలి, తప్పు చేసినప్పుడు ఇది తప్పు అని వాళ్ళకి తెలిసేటట్టు, అర్థమయ్యేటట్టు గద్దించాలా? ఒకవేళ అప్పటికి కూడా క్రమంలో రానటువంటి పిల్లలు ఉన్నారండి, అదుపు లేనటువంటి బాలుడు తన తల్లికి అవమానము తెచ్చును, చెప్పిన మాట వినకుండా ఇష్టానుసారంగా జీవించినటువంటి పిల్లలు వారి తల్లిదండ్రులకి ఎంతో అవమానాన్ని తెచ్చి పెడతారని దేవుని యొక్క లేఖనం తెలియచేస్తూ ఉంటుంది. ఇక్కడ కీర్తనల గ్రంథం 58:3 చూస్తే, తల్లి కడుపున పుట్టినది మొదలు భక్తిహీనులు విపరీత బుద్ధి కలిగి ఉందరు, పుట్టిన తోడనే అబద్ధములాడుచు తప్పిపోతారు. ఒకే తల్లి కడుపును పుడతారు. ఒక బిడ్డ మంచి భక్తిపరుడిగా, భక్తిపరురాలుగా ఉంటుంది, ఇంకో బిడ్డ మరి దేవునికి వ్యతిరేకంగా భక్తిహీనత అనేటటువంటిది కలిగి దేవుడంటే తల్లిదండ్రులంటే లెక్క లేకుండా జీవించేటటువంటి వారు, తల్లి కడుపును పుట్టిన తోడనే వారు ఎలా ఉంటున్నారంటే భక్తిహీనులై విపరీత బుద్ధి కలిగి ఉంటారని, పుట్టిన తోడనే అబద్ధములాడుట విషయంలో వారు తప్పిపోతూ ఉంటారని దేవుని యొక్క లేఖనం తెలియచేస్తూ ఉంటుంది. ఇంకా సామెతల గ్రంథం 13:24 చూసినట్లయితే, బెత్తము వాడని వాడు తన కుమారునికి విరోధి, కుమారుని ప్రేమించు వాడు తప్పనిసరిగా వాణిని శిక్షిస్తాడు అనేటటువంటి విషయాన్ని మనం గమనించాలా. పిల్లలకు తెలియదు కాబట్టి వాళ్ళకి తెలిసేటట్టు ఏది మంచిదో ఏది చెడ్డదో తెలియచేస్తూ వారిని శిక్షిస్తూ జ్ఞానంలో మంచి దేవుని భయభక్తుల్లో పెంచినా కూడా కొంతమంది వినేవాళ్ళు ఉన్నారు, వినని వాళ్ళు ఉన్నారు. విన్నవాళ్ళు మేలు పొందుతారు, విననటువంటి వారు కుటుంబానికి, సంఘానికి, సమాజానికి కూడా మరి ఎంతో చెడ్డ పేరు తెచ్చేటటువంటి వారుగా ఉంటారని ప్రభు పేరట మనవి చేస్తూ ఉంటున్నాను. ఇక్కడ దేవుని యొక్క లేఖనం ఇంకా 29:17 సామెతల గ్రంథం చూస్తే, నీ కుమారుని శిక్షించిన ఎడల అతడు నిన్ను సంతోషపరుస్తాడు, నీ మనస్సుకు ఆనందాన్ని కలిగిస్తాడు అని చెప్పేసి, పెద్ద ఎదిగిన తర్వాత చెప్దాం అనుకుంటాం, చిన్నప్పుడు వాళ్ళకి అర్థం కాదు అని అనుకుంటాం, కానీ పెద్ద ఎదిగిన తర్వాత అసలు మన మాటే వినకుండా పోయేటటువంటి వారు ఉంటారు. ఎప్పుడు వింటారు పిల్లలు అనే మాటను గమనించినట్లయితే, తల్లి కడుపులో ఉన్నప్పుడే తల్లిదండ్రులు మాట్లాడుకొని ఎవరు మాట్లాడుకొని అన్నా వాళ్ళు వింటారని ఈ పరిశుద్ధ గ్రంథం చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. యోహాన్ గారు ఎలిజబెత్ కడుపులో ఉన్నప్పుడు మరియమ్మ ఆ ఎలిజబెత్ దగ్గరికి వెళ్ళి, అక్క ఎలిజబెత్ అక్క వందనాలు అని చెప్పేటప్పటికీ, ఆ మరియమ్మ వందన వచనం విన్నప్పుడంట ఎలిజబెత్ కడుపులో ఉన్నటువంటి యోహాను గంతులేశాడంట, నా ప్రభు యొక్క తల్లి నన్ను దర్శించడానికి వచ్చిందని ఆనందంతో గంతులేశాడట. మరి అమ్రాము యకీబెతుల జీవితంలో చూసినట్లయితే, మరి మోషేను పాలు విడిచే లోపలే ఇస్రాయేలీల చరిత్ర అంతా కూడా ఆ యకీబెతు ఆ బిడ్డకి చెప్పినట్లుగా, ఆ ఇస్రాయేలీల యొక్క విమోచకుడిగా మోషేను దేవుడు సిద్ధపరచుకున్నట్లుగా మనం చూస్తూ ఉంటాం.
ఏది ఏమైనప్పటికీ కూడా మరి సామెతల గ్రంథం 19వ అధ్యాయం 18వ వచనం 20వ వచనాల వరకు మనం చూసినట్లయితే బుద్ధి వచ్చునని నీ కుమారుని శిక్షింపుము అయితే వాడు చావవలనని మాత్రం కోరొద్దు అని చెప్తూ ఉంటాడు చాలామంది చాలా గట్టిగా కొట్టేస్తా ఉంటారు పిల్లల్ని చాలా భయంకరంగా కొడుతూ ఉంటారు ఒకసారి ఒక చిన్న పిల్ల 5 సంవత్సరాల పాప పాస్టర్ గారి అమ్మాయితో ఫ్రెండ్షిప్ స్కూల్లో ఆ పాస్టర్ గారి అమ్మాయి ఏం చెప్పిందంటే ప్రతి సండే కూడా సండే స్కూల్ ఉంటది రమ్మని ఆ సండే స్కూల్కి పిలిచేదంట ఆ పిల్ల ప్రతి సండే కూడా ఆ పాస్టర్ గారి ఇంటికి వెళ్ళి ఆ సండే స్కూల్లో ఆ చర్చికి వెళ్ళేదన్నమాట వెళ్తే ఆ చర్చిలో మరి ఆ సండే స్కూల్లో సండే స్కూల్ టీచర్ ఏం చెప్పిందంటే మరి ఈ పిల్లలు ఎలా మంచిగా నడవాలి చెప్పిన మాట ఎలా వినాలి ఇవన్నీ కూడా చెప్తూ ఒక చక్కటి మాటలు చెప్పింది సినిమాలు సీరియల్లు చూసే వాళ్ళు పరలోకానికి వెళ్ళరు అని చెప్పారంట సండే స్కూల్ టీచర్ తర్వాత మరి మందు గాని సిగరెట్లు గాని తాగే వాళ్ళు పరలోకానికి వెళ్ళరు అని చెప్పారంట ఈ మాటలు బాగా పట్టుకుంది తనకు బాగా అర్థమైంది వారి తల్లిదండ్రులు ఇద్దరు కూడా ఉద్యోగాలు చేస్తారు అయితే మరి వాళ్ళ నాన్నగారికి మందు తాగే అలవాటు ఉంది సిగరెట్లు కాల్చే అలవాటు కూడా ఉంది కాబట్టి ఆ మాట తనకి బాగా గుర్తుండిపోయింది వాళ్ళ అమ్మ కూడా డ్యూటీ నుంచి వచ్చిన తర్వాత టీవీ ఆన్ చేసి సినిమాలు సీరియళ్ళు చూస్తూ పని చేసుకుంటది ఆ విషయం కూడా బాగా ఈ అమ్మాయిని ఆకట్టుకుంది ఇంకో విషయం యేసు ప్రభు మన కొరకు ప్రాణం పెట్టారు ఆఖరి రక్తబిందు వరకు చిందించారు కాబట్టి మనము ఈ లోకానుసారంగా జీవించకుండా ప్రభు చెప్పినట్టు జీవిస్తే మనం పరలోకానికి వెళ్తాము అనేటటువంటి విషయాన్ని కూడా సండే స్కూల్ టీచర్ చెప్పారు ఒకరోజు మరి ఈ పాప నాకు ఒంట్లో బాగాలేదు నేను స్కూల్కి వెళ్ళను అని చెప్పేసి చెప్తే మరి ఆ పాపని ఇంట్లో వదిలేసి వీళ్ళిద్దరు కూడా డ్యూటీలకు వెళ్ళిపోయారు ఆ పాప ఆలోచన చేస్తుంది ఎలాగ మా అమ్మని నాన్నని పరలోకానికి తీసుకెళ్ళాలా యేసు ప్రభు నా కొరకు ప్రాణం పెట్టారు నేను నమ్ముతున్నాను నాకు పరలోకం కావాలి అయితే మా మమ్మీని డాడీని కూడా పరలోకానికి తీసుకెళ్ళాలా ఏం చేయాలా అని ఆలోచన చేసి 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 ఏం చేసిందంటే ఆ టీవీ వైర్లు కట్ చేసేసింది ఆ చిన్నపిల్లకి అర్థమైంది ఏంటంటే ఈ వైర్లు కట్ చేసేస్తే టీవీ రాదు కదా కాబట్టి మా అమ్మ పరలోకానికి వచ్చేస్తుంది అని ఆలోచన చేసింది మళ్ళీ ఇంకా ఏం ఆలోచన చేసిందంటే మా నాన్నగారు మందు తాగుతారు కదా నెలకి సరిపడగా తెచ్చుకుంటారు ఆయన ఆ మందు బాటిల్స్ అన్నీ కూడా పెంటలోకి తీసుకెళ్ళి పగలు కొట్టేసింది ఆ సిగరెట్ పెట్టలన్నీ కూడా తీసుకెళ్ళి ఆ పెంటలో చింపేసి పారేసింది చాలా హ్యాపీగా ఉంది ఈ అమ్మాయి మా మమ్మీని డాడీని నేను పరలోకానికి తీసుకెళ్ళిపోతాను మా మమ్మీ డాడీ కూడా నాతో పాటు పరలోకానికి వస్తారు అన్నంత సంతోషంగా ఉంది సరే తీరా వాళ్ళు వచ్చారు సాయంత్రం వచ్చిన తర్వాత టీవీ ఆన్ చేస్తే టీవీ పలకట్లేదు ఏమైందబ్బా టీవీ పలకట్లేదు అలాగని చెప్పేసి ఎలాగో వంట చేశారు ఆవిడ తర్వాత ఆ రోజు పాపకి చక్కగా స్నానం చేయించి వైట్ ఫ్రాక్ వేశారు భోజనం చేయడానికి కూర్చున్నారు భోజనం చేస్తున్నటువంటి సమయంలో మరి ఆవిడ మొదలుపెట్టింది ఏమండి టీవీ పనిచేయట్లేదు ఏమైందో అనేసి అంటే ఏమైంది ఏమన్నా టీవీని పనిచేయకుండా చేయడానికి ఏమన్నా దొంగలు పడ్డారా అన్నాడంట ఆయన సరే భోంచేశారు భోంచేసిన తర్వాత మందు తెమ్మని చెప్పేసి భార్యతో చెప్పాడు ఆయన చూస్తే మందు బాటిల్స్ లేవు అక్కడ ఏమైంది మందు బాటిల్స్కి ఏమైనా దొంగలు పడ్డారా ఏంటి పోను సిగరెట్ అన్నా తీసుకురా అంటే ఆ సిగరెట్ కూడా లేదా ఇక ఈ పిల్ల వీళ్ళ తర్జన భర్జన విని చెప్పకుండా ఉండలేకపోయింది నేను
మమ్మీ డాడీ సంజయ్ స్కూల్కి వెళ్తున్నాను, ఆ సంజయ్ స్కూల్ టీచర్ చెప్పారు సినిమాలు సీరియల్ చూస్తే పరలోకానికి వెళ్ళరు, టీవీలు చూస్తే పరలోకానికి వెళ్ళరని చెప్పారు, అందుకు నేనే ఆ టీవీ వైర్లు కట్ చేసేసాను అని చెప్పింది. అయిన తర్వాత మళ్ళీ చెప్తుంది, మందు తాగేవాళ్ళు సిగరెట్లు తాగేవాళ్ళు పరలోకానికి వెళ్ళరని చెప్పారు, అందుకే నేను అవన్నీ తీసుకెళ్ళి పెంటలో పగలగొట్టి చింపేసి పడేశానని చెప్తుంది. ఇక ఆయన బెల్ట్ తీసుకొని కొట్టడం మొదలుపెట్టాడు ఆ పిల్లని. ఇప్పుడు ఇంకా కొంచెం ఆద్యం పోస్తుంది, ఒక్కతే అయిపోయింది, ఆడింది ఆట పాడింది పాట అయిపోతుంది, ఏది చేసినా ఏం చేయరనుకుందా ఏంటి అని చెప్పేసేసి చెప్తే ఆయన చాలా గట్టి కొట్టేశారు. కొట్టేస్తే ఆ పిల్ల స్పృహ తప్పి పడిపోయింది. ఇద్దరు మళ్ళీ బాధపడుతున్నారు. డాక్టర్ గారు ఫోన్ చేశారు, డాక్టర్ గారు వచ్చి చూశారు, చూసి మందులు చీటి రాసి అక్కడ పెట్టేసి వెళ్ళిపోతున్నారు. ఏం డాక్టర్ గారు ఏమైంది ఏమైంది మా పాపకి ఏమైంది ఏం చెప్పకుండా మందులు చీటి అక్కడ పెట్టేసి వెళ్ళిపోతున్నారేంటి అని చెప్పేసి అంటే ఆ డాక్టర్ గారు అన్నారు, ఈ పాపను కొట్టిన వాళ్ళు మనుషులేనా, ఆ పసికందులో పనిచేసే భాగాలన్నీ కూడా డ్యామేజ్ అయినాయి, ఎంత కఠినంగా ఆ పిల్లను కొట్టారు, ఊపిరితిత్తులు పాడైపోయినాయి, కిడ్నీలు పాడైపోయినాయి, చాలా మరి గట్టిగా కొట్టారు. తర్వాత ఏడ్చుకున్నారు. ఆ డాక్టర్ గారు ఎక్కువసేపు ఈ పాప బ్రతకదు అని చెప్పేసి వెళ్ళిపోయారు. అయితే వాళ్ళు పాప చెప్పిన మాటలు గుర్తు పెట్టుకొని, ప్రభువా నువ్వు దేవుడు అయితే నా బిడ్డను బ్రతికించండి, ఇదిగో మా కోసం మేము పరలోకానికి వెళ్ళాలనే ఉద్దేశంతో పాపి పనిచేసింది, మేము అర్థం చేసుకోకుండా చాలా కఠినంగా కొట్టాము, మమ్మల్ని క్షమించండి ప్రభువా అలాగని చెప్పేసి బాగా ఏడ్చుకుంటున్నారు. అర్ధరాత్రి వేళ ఆ పాపకి స్పృహ వచ్చింది. వచ్చిన తర్వాత లేచి చూసుకునేటప్పటికి తన మీద ఉన్న ఫ్రాకు వైట్ ఫ్రాక్ లేదు. అయితే ఆ పాప అడుగుతుంది, నేను వేసుకున్న వైట్ ఫ్రాక్ ఏదమ్మా అనేసి అడిగింది. వద్దమ్మా అది డస్ట్బిన్లో పడేస్తాను. ఎందుకు పడేస్తారు తీసుకురండి అని చెప్పేసి అంటుంది. ఆ డస్ట్బిన్లో పడేసిన ఫ్రాకు తీసుకొని ఆ పాప చేత్తో పట్టుకుంది. పట్టుకుంటే ఆ ఫ్రాక్ నిండా కూడా బ్లడ్ ఉందండి. ఆ పాప చెప్తుంది, ఏసై నా కోసం ఆఖరి రక్త బిందు వరకు చిందించారు, ఏసై కోసం నేను కొంచెం రక్తం అయినా చిందించగలిగాను, మమ్మీ డాడీ మీరేసై నమ్ముకుంటే నాతో పాటు పరలోకంలో ఉంటారు అని చెప్పి ఆ పాప కన్ను మూసింది, ప్రాణం పోయిందండి. ఓ చిన్న పాప, 5 సంవత్సరాల పాప, ఆ తల్లిదండ్రులను దేవుని తట్టు త్రిప్పడానికి ఎంత ప్రయాసపడిందో చూడండి. వారిద్దరు కూడా ఆ చనిపోయిన పాప మీద తీర్మానం చేసుకున్నారు, ఇక ఎప్పటికీ మేము అలా బ్రతకము, దేవునికి ఇష్టమైన జీవితం జీవిస్తామని వారి హృదయాల్లో ఏసైని చేర్చుకున్నారు. ఈ వర్తమానం వింటున్నటువంటి మీ జీవితంలో ఒక చిన్న పిల్ల చేసిన త్యాగమైనా చేయగలరా, ఒక్కళ్ళనైనా యేసు ప్రభు కొరకు సంపాదించగలరా, ప్రభు పేరట మనవి చేస్తున్నాను. ఇది మంచి మార్గం అని తెలిసి కూడా ఆ మార్గంలోకి అనేక మందిని నడిపించకపోవడం కూడా తప్పే. ఒకసారి మనల్ని మనం పరిశీలన చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడా, సర్వసృష్టికి ఆది సంభూతుడా, నీకు వందనాలు. బాలుడు నడవలసిన త్రోవును వానికి నేర్పమంటున్నావు ప్రభు. చిన్నపిల్లలుగా ఉన్నప్పుడే మిమ్మల్ని తెలుసుకున్నట్లయితే వారు యవనుడైనా వృద్ధుడైపోయినా నీ వాక్యం నుండి తొలగిపోడనేటటువంటి విషయాన్ని మీరు తెలియజేస్తూ ఉంటున్నారు. నీ పరిశుద్ధ గ్రంథంలో ఎన్నో మాటలు మరి బాలులకు, యవనస్తులకు, స్త్రీలకు, పురుషులకు, ఎవరికి అవసరమైన మాటలు వారికి మీరు రాసిపెట్టారు. ఈ పరిశుద్ధ గ్రంథాన్ని బ్రతుకు దినములని చదవాలని మీ లేఖనం తెలియచేస్తుంది. చదివి దాని ప్రకారంగా జీవిస్తే నీ రాజ్యాన్ని సంపాదించుకుంటామని నాయనా, మరి ఒక చంటి బిడ్డ చేసినటువంటి ఒక ప్రయత్నము వారి తల్లిదండ్రులని నీ వైపు త్రిప్పుకోవడానికి, తన ప్రాణం పోయినా పర్వాలేదు కానీ వారి తల్లిదండ్రులు మార్పు చెందాలని తీర్మానం చేసుకుంది, అలాగే మీ ప్రాణం పోయినా పర్లేదు కానీ లోకంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా మీ రాజ్యంలో ఉండాలని మీరు మా కొరకు ప్రాణం పెట్టారు కనుక మీకు ఇష్టమైన జీవితం జీవించడానికి ప్రతి ఒక్కరిని సిద్ధపరచమని ఏసై పేరట అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. వందనాలు.